నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ నంద్యాల ఎంపీ కోచ బ్రహ్మానందరెడ్డి. అబ్దుల్ సలాం ఆత్మహత్యపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్ సలాం సిబిఐ కేసు అప్పగిస్తామన్నమాట ఏమైందిపై చూటిగా ప్రశ్నించిన ఎన్ఎండి ఫరూక్. పుట్టాలమ్మ క్షేత్రంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆలగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 చొప్పున నష్టపరిహారం ఇవ్వని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నేతలు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1 చలో విజయవాడకు సిద్ధమైన విద్యుత్ రీడర్స్ అసోసియేషన్. జనవరి చివరి నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చిన అల్లగడ్డ తహసీల్దార్ రమేష్ రెడ్డి. అహోబిలం చేరుకున్న ఆధ్యాత్మిక గురు గణపతి సత్యానంద స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు వేణుగోపాల స్వామి ఈవో నరసయ్య. సామాన్యుని కన్నీరు పెట్టిస్తున్న టమోటా కూరగాయలు కొనలేమంటున్న సామాన్యులు. అహోబిలం గిరిజన పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్య సిబ్బంది. కర్నూలు జిల్లా నిందలపట్నం జిల్లా ఆసుపత్రికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటుగా నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానరెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రిలో త్రాగునీరు అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం కూడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన అధికారులు ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి 200 పడకల స్థాయి ఆసుపత్రి అయినప్పటికీ చిన్నపిల్లలకు సంబంధించి కేవలం 100 పడకలే ఉన్నప్పటికీ అందులో 200 మందికి వైద్య సేవలు అందించడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు వైద్య సిబ్బందిని అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. మీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఈ వాలంటీర్కి పురుగు పోసేదానికి దానికోసం జరుగుతున్న దాని మీద మా దగ్గరికి ఇంకా తగ్గిపోయినాయి, సర్జరీలు తగ్గిపోయినాయి, అనవసరమైన సర్జీరియన్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి, ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తున్నారు అనేది కూడా అది మనకు అది వాళ్ళ వైపు నుంచి నెగిటివ్గా చెప్తూనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తున్నారు. సో మనము ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ హాస్పిటల్ని ఇంకా మనం డెవలప్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటి మీద ఎవరు ఎంపీ గారు దాదాపుగా 1.5 గంటలు కూర్చుని ప్రతి దానిలో కూలంకషంగా చర్చించారు. అవసరమైతే వారు కూడా వారి ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ వేరే అదర్వైజ్ ఫిలాంథ్రపిస్ట్ల నుంచి కానీ మనము ఫండ్స్ కూడా నేను తెప్పిస్తాము. మనము ఈ హాస్పిటల్ని డెవలప్ చేయాలనే దాని మీద వారు చాలా పట్టుదలగా ఉన్నారు. వారు ఈ ఏరియాని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద వారు చాలా కూలంకషంగా చర్చించారు. దాన్ని పెట్టుకుని మనము ప్రతి నెల మనం ఈ మీటింగ్ పెట్టుకుంటాము, ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం చేస్తాము. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, సూపర్డెంట్ గారికి, హెచ్డిఎస్ మీటింగ్ కమిటీ మెంబర్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో అందాల హాస్పిటల్ హెచ్డిఎస్ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కానీ మిగతా అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. ఈ హాస్పిటల్ జనరల్ కూడా సూపరింటెండెంట్ గారిని హాస్పిటల్స్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే కోవిడ్లు అందరూ తెలుసు, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కానీ ఆ డాక్టర్స్ అంతా కోవిడ్లో పనిచేసి చాలామందికి ప్రాణాలు కాపాడలేదు. ముఖ్యంగా ఇప్పుడే డిస్కషన్ ఇచ్చింది మాకు. యాక్చువల్గా ఇది 300 బెడ్ ఇది, కానీ చిన్న ఇది ఒక
మన గర్భిణీస్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకు ఓన్లీ 100 బెడ్లు మాత్రమే ఉంది. కానీ అది చాలా సంతోషం. బట్ మనకేమంటే మనది మీకు అనుకోవచ్చు ఒక బెడ్ మీద ఇద్దరు మనం వేస్తాం కనిపిస్తాడు. కానీ 100 బదులు వాళ్ళు 200 మంది ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బయట పంపిస్తే కూడా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ లేక బాగాలేక ఇబ్బంది పడతారు. దేశం డాక్టర్స్ రిస్క్ తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు కూడా అడగడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారు అడగండి, మేము దానికి ఈ యొక్క కంపెనీలో సమస్యలని కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఏం చేయాలి అని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు విషయమై మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫారూక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఏడాది కర్నూలు జిల్లా నంద్యాలలో రైలు కింద ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబంపై సిబిఐ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్ఎండీ ఫారూక్ ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చారు. కనీసం సిబిఐ దర్యాప్తు ఏమైందని, అసలు సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సిబిఐ దర్యాప్తు కనుక ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆ వివరాలు తమకు తెలపాలని, మాజీ మంత్రి దివంగత వివేకానంద రెడ్డి హత్య కేసులాగానే సుందమ్మలాగానే తాము కూడా డైరెక్ట్గా సిబిఐ కార్యాలయం వెళ్ళి అక్కడ అబ్దుల్ సలాం ఆత్మహత్య దర్యాప్తు విషయమై వివరాలు కోరుతామని ఎన్ఎండీ ఫారూక్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించి రాష్ట్ర హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికీ సిబిఐ దృష్టిలో ఉందని, అయితే పూర్తి నివేదిక రావాల్సి ఉందని ఆమె చెప్పారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనం కలిగించిన ఎన్ఎండీ ఫారూక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య విషయం ప్రభుత్వానికి తీసుకొచ్చారు. నిజంగా సిబిఐ దర్యాప్తు జరపాలని, సిబిఐ దర్యాప్తు చెప్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎన్ఎండీ ఫారూక్ కోరారు. గతంలోనూ ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయమే ఎప్పటి ప్రభుత్వానికి చెప్పినామని, అయినప్పటికీ ఇంతవరకు ఆ చర్య ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఎన్ఎండీ ఫారూక్ ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల పట్టణంలో జరిగినటువంటి ఈ రెండు ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి సమగ్ర విచారణ చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పలు చైర్మన్ డైరెక్టర్లకు సంబంధించిన పరమా స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులను అభినందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారని, అలాగే ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు. ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి తదితరులను శిల్పా చక్రపాణి రెడ్డి అభినందించారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు సుందరీకరణ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నార్త్ రామారావు గారికి, అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా తెలియనటువంటి సబ్జెక్ట్ ఇది, ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు సుందరీకరణ అంటే చాలా మందికి అర్థం కానటువంటి ఈ కార్పొరేషన్ బ్యూటిఫికేషన్ అని సింపుల్ చెప్పచ్చు. పచ్చదనము పరిశుభ్రత వాటిలో భాగంగా సుందరం పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలంటే ఈ పట్టణ సుందరీకరణ అనేది ఈ యొక్క పచ్చదనము సుందరీకరణ ఈ యొక్క బ్యూటిఫికేషన్ అనేది ఏ పట్టణానికైనా రావాలంటే ఇది బాగా చేయాల్సిన అవసరం ఉంది. పార్కులుంటే ఎంత అందంగా అయినటువంటి పార్కులుంటే ఆ పట్టణం చాలా అందంగా కనపడుతుంది. కాబట్టి దీనివల్ల ఫండ్స్
ఇప్పుడే అడిగాను ఎండి గారిని, సంపత్ గారిని అడిగాను. ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గారు, ఆయన దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం సార్ ఒక 40 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. మళ్ళీ మీ యొక్క మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గొప్ప మనసున్నటువంటి వాడు ఆయన, బొత్స సత్యనారాయణ గారు, ఎందుకంటే ధైర్యవంతుడు. ఏదైనా గుర్తింపు ఇవ్వాలి అంటే మీరు ఆ శాఖకు సంబంధించిన కార్పొరేషన్ కాదు మీ అదృష్టం, ఎందుకంటే బొత్స సత్యనారాయణ చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలే కాకుండా ఒక కార్పొరేషన్ అంటే ఏర్పాటు చేశారు కాబట్టి వీరందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే మనిషే. ఏదైనా ఒక పని చెప్తే మాకు కూడా మా ఎమ్మెల్యేలుగా మళ్లీ. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సుమారు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని, ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంపూర్ణంగా పంట దెబ్బతిన్నటువంటి రైతులను వెంటనే, అకాల వర్షం కారణంగా పంట దెబ్బతిన్నటువంటి రైతులను వెంటనే ఇవ్వాలి ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని, ఇవ్వాలి ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని. పోరాడతాం నష్టపరిహారాన్ని ఇచ్చేంత వరకు, పోరాడతాం నష్టపరిహారాన్ని ఇచ్చేంత వరకు వంతరవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వంతరవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, జిల్లా బాక్ జిల్లా బాక్ జిల్లా బాక్ జిల్లా బాక్ జిల్లా బాక్ జిల్లా బాక్. ఆదుకోవాలి అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే, ఆదుకోవాలి అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఇవ్వాలి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారము, ఇవ్వాలి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారము, ఇవ్వాలి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారము. సిపిఎం సిపిఎం ఆదుకోవాలి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే, ఆదుకోవాలి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఇవ్వాలి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశము దాదాపు 4 రోజుల నుంచి తుఫాను వలన అకాల వర్షాలు మన జిల్లాలో కురడం జరిగింది. ఈ అకాల వర్షాల వలన ఈరోజు వేలాది ఎకరాల్లోన అన్ని రకాల పంటలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. అంటే ప్రారంభంలోనే వర్షాలు బాగా వచ్చి పంటలు బాగా పెరిగాయి. పంట దిగుబడి వచ్చే సందర్భంలోన వర్షాలు లేక ప్రజలందరూ రైతులందరూ ఇబ్బంది పడే క్రమంలోన అరగకూడగానే ఈ అకాల వర్షాలు వచ్చి ఉన్న పంటలు కూడా సర్వనాశనం చేయడం జరిగింది. పత్తి పంట కానీ, మిర్చి పంట కానీ, మెక్కజొన్న పంట కానీ, వరి పంట అన్ని రకాల పంటలు కూడా ఈరోజు నాశనం అయిపోయినాయి. దీంతో పాటు అనేక గ్రామాల్లో ఈ వర్షాల వల్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా రోడ్లు మరమ్మతులు లేకుండా కొత్త రోడ్లు వేయకపోవడం వల్ల వర్షాలు రావడంతో రోడ్లున పెద్ద పెద్ద గుంతలు పడి రహదారులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం కూడా జరిగింది. అందుకోసము ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకోసమే నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అంటే పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన ఈ ఇంటి వాసులకి 5,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అట్లే రోడ్లని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రోడ్లు బాగు చేయాలా, లేకపోతే రోడ్లలో యాక్సిడెంట్ అయ్యి అనేక మంది అదే పాదాచారులు కానీ వాహనదారులు కానీ యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. ఉదాహరణకి మన ఆస్పత్రి మండలంలోన అకాల వర్షం వల్ల
ఆ చౌరస్త భాగంలో రోడ్లు కూడా రోడ్లు దిగ్బంధనం గురైనాయి. అంటే రహదారులు అంటే రాకపోకలు కూడా నిలిచిపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడినారు. అదే విధంగా అనేక ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లు గుంతలమయం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే రోడ్లు మరమ్మతులు కూడా వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సీపీఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా అధికారులు ఈ నష్టపరిహారాన్ని గుర్తించడానికి ఇంకా గ్రామీణ ప్రాంతాలకి అంటే పొలాలకు కూడా ఈరోజు పోనీ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణంగా అధికారులు గ్రామాలకు పంపించి పొలాల్లో రైతులు ఏ విధంగా పంట నష్టం గురయ్యారో దాన్ని తెలుసుకొని వెంటనే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విద్యుత్ మీటర్ రీడింగ్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. కర్నూలు జిల్లా అలగడ్డ పట్టణంలోని గోకులకృష్ణ దేవాలయంలో ఏర్పాటు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ రీడింగ్స్ సిబ్బంది పాల్గొన్నారు. తమ సమస్యలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని అందుకే ఆందోళన చేపడతామని నేతలు పేర్కొన్నారు. రీడింగ్ విషయంలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమించడం సరికాదన్నారు. అంటే ఏపీసీపీ డిసిఎల్ సంబంధించి కూడా సిబ్బంది 15% సిబ్బంది రీడింగ్ వస్తున్నారని దీనివల్ల కాంట్రాక్ట్ బేసిక్పై పనిచేసిన తమకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నామని శ్రీనివాసులు తెలిపారు. జనవరి నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆళ్లగడ్డం తహసీల్దార్ రమేష్ రెడ్డి యువతకు కోరారు. ఓటర్ నమోదు కార్యక్రమం సంబంధించినగా ఆన్లైన్ లేదా నేరుగా తమ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద లేదా పోలింగ్ బూత్ల వద్ద కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. బాధ్యత ఇది పౌరుడిగా మన బాధ్యత అంటే మనకు దాదాపు 2001-2004 ముందర జన్మించిన వారందరూ ఓటర్ల జాబితా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. కాబట్టి ఈ కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీ వరకు సాగుతుంది. డిసెంబర్ 15 వరకు సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క 18 ఏళ్ళు 2022 సంవత్సరానికి 18 ఏళ్ళు నిండిపోయే ప్రతి వయోజనులు ఖచ్చితంగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. అలాగే ఏదైనా మార్పులు పేరు మార్పులు కానీ ఏమన్నా ఉన్నా కనుక ఏదైనా దాంట్లో ఓటర్ల జాబితాలో సవరణ తొలగించాలనుకున్నాయి తెచ్చాలనుకున్న మార్పులు చేర్పులు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ కార్యక్రమం వేయించుకొని ఇక్కడ మన మీ డిఎల్ఓన్ కానీ అది లేకపోతే ఇక్కడ తహసీల్దార్ ఆఫీసు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ని సంప్రదించి తమ క్లెయిమ్ సంబంధించిన ఫామ్ను ఇవ్వాలి. అది మేము చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలు వినియోగించుకోవాలి. అంటే స్పెషల్ అంటే ఏం లేదు. ఇప్పుడు స్పెషల్ కాంపెయిన్స్ మనకి 20 ఈ నెల 20-21 స్పెషల్ కాంపెయిన్ అందులో మనకు దాదాపు ఆలగడ్డ మండలంలో 500 క్లెయిమ్స్ కలిపి కొత్తగా ఓటర్ల జాబితాకు సంబంధించిన చేర్చమని అడిగినవి, కొన్ని తొలగించమని అడిగినవి, కరెక్షన్స్ ఇవన్నీ కలిపి దాదాపు 525 వచ్చాయి. అలాగే మన కాన్స్టిట్యున్సీ మన హెడ్ క్వార్టర్ కాబట్టి మన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ సంబంధించి దాదాపు 1082 వచ్చాయి క్లెయిమ్స్. కర్ణాటకలోని మైసూర్ దత్తక్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సత్యానంద స్వామి బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి, ఈఓ నరసయ్య తదితరులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్వామివారి దర్శనానికి తాను వచ్చినట్టుగా గణపతి సత్యానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా గణపతి సత్యానంద స్వామికి ఆలయ అర్చకులు ఆలయ మరాలతో ఘన స్వాగతం తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గణపతి సత్యానంద స్వామికి ఆలయ ప్రముఖులు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఘనంగా సన్మానించారు. ఇష్టం మణిగానా అమం మణిగానా సర్వం మణిగానా శ్రీభూమినీనాథమేద శ్రీలక్ష్మీనృసింహస్వామి సంభావన సాంగ్రహం జ్యేష్ఠా యజతే ఇమాం జనదాభుం సంగృహ్ణానీతి
ద్వాదశారత్రీరచనాభవతి ద్వాదశమాసాత్ సంవత్సరః సంవత్సరమేవ వరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వైర్ముదురాః ఊర్జమేవ వరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏషత్కర్మ యశస్వమేతత్ సమృద్ధై శ్రీభూమినీనాథమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రసాద సిద్ధిరస్తు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరి సామాన్యుని బ్రతుకు భయంకరంగా మారింది. బతుకు భద్రత లేకుండా పోయింది. మరి ఇదే సమయంలో కరోనా కూడా కాటేసి మరింత ఇబ్బంది పెట్టింది. అది చాలా నట్టుగా కరోనా కాస్త తగ్గితే ఇప్పుడు ప్రకృతి విపత్తులు సామాన్యుని ఇబ్బందులు పెడుతున్నాయి. కనీసం కూరగాయలు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరగడంతో కూరగాయల రేట్లు అమాంతంగా పెరిగాయి. దీంతో సామాన్యుడు కొనాలంటేనే ఇబ్బందులు పడుతున్నాడు. టమోటా ఏకంగా కిలో 100 రూపాయలు పెరిగింది. మరి సాధారణ కూరగాయలు సైతం 50 రూపాయల మాటే. మరి డొక్కాడితే కానీ డొక్కాడినటువంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే మరి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. కూరగాయల పెరుగుదలపై సామాన్యులు ఎలా ఆవేదన పడుతున్నారో, మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూరగాయల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వేచి చూద్దాం. చూడండి సామాన్యుని ఆవేదన కూర గాయాలు. టమాటాలు వచ్చేసి 100 ఉన్నాయి సార్. వంకాయ 80, క్యారెట్ వచ్చేసి రేట్ ఎక్కువ 150 అట్లా. అంటే మీరు ఎట్లా ఏం పని చేస్తుంటారు? కూలి పని చేసుకునేటోళ్ళం ఇన్ని రేట్లు పెట్టి ఎట్లా కొనాలా సార్? ఇంత రేట్లు పెట్టి కొనాలనే కానీ కష్టంగా ఉంది. 1 కేజీ 6 కేజీ ఇస్తానంటే ఇయ్యమంటున్నారు. నమస్కారం సార్, నా పేరు ఇంద్రసేనారెడ్డి. ఈ మార్కెట్లో కూరగాయలన్నీ అందరికీ అందజేస్తాను హోల్సేల్ ద్వారా. ఇప్పుడు అందజేయాలంటే టమాటాలు అయితేమి, మిరపకాయలు అయితేమి, ఇంకా కూరగాయలు, ఇతర రకాల కూరగాయలు, బెండకాయలేమి, కాకరకాయలేమి, ప్రతి ఒక్కటి అందజేయాలంటే ప్రతి ఒక్కటి ధరలో ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ అందజేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బెండకాయలు 40 రూపాయలు నాకే కొనుగోలు అయితే వీళ్ళకి ఏ విధంగా వేయాలో కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడానికి ఎంతో కస్టమర్లకు అందరికీ చాలా బాధాకరంగా ఫీల్ అయిపోతున్నారు. 100 రూపాయలు అనేసి చాలా రేట్లు ఎక్కువైపోయినాయి. కూరగాయలు కొన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక ఉల్లిగడ్డలు టమాటాలు వచ్చేసి 100 రూపాయలు కేజీ వచ్చేసి పేదవాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా దినం కడతారు? కాబట్టి ప్రభుత్వము సలహాలు, అధికారులు అందరు సలహాదారులు తీసుకొని చర్య తీసుకుంటే బాగుంటుంది. దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు వాట్సాప్ చేయండి, మేము ప్రసారం చేస్తాం. థ్యాంక్ యూ.